ఏలూరు జిల్లా పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. కార్యక్రమంలో ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి భారీ సంఖ్యలో కార్లు బైక్ ర్యాలీతో వెళ్లి కోట రామచంద్రాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. నాలుగేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, నిర్వాసితుల సమస్యలను గాలి కుదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో రోడ్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు హామీ ఇచ్చారు. ఇవాళ పోలవరం ర్యాలీకి వచ్చాము. ఇవాళ చిర్రి బాలరాజు గారు ఇవాళ నామినేషన్ వేయడానికి మిమ్మల్ని పిలిచి ఇక్కడికి వచ్చాము. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్ట్ ఒక ఇటుక కూడా వేయలేదు ఈ ఐదేళ్లలో. మేము టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 75% కంప్లీట్ చేస్తాం. ఈసారి మేము వచ్చిన దక్షమే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజీలు ఇచ్చేస్తాం. ఈ అది కూడా ఇచ్చేది కూడా ఎట్లంటే దానికి టోటల్ ఈ ప్రాజెక్ట్ R&R ప్యాకేజ్ అన్నా కానివ్వండి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా కానివ్వండి, అలాగే వాళ్ళ ఇల్లు కూడా కంప్లీట్ చేయాలన్నా కూడా ఆల్మోస్ట్ 60,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఇది కూడా ఇవన్నీ కూడా మేము మా పార్టీ స్టాండ్ మేము చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అందరం మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు పనులు చేస్తానని పోలవరం వాళ్ళకి అందరికీ హామీ చెప్తున్నాను. అలాగే మండల్ వైజ్ కూడా వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ వరకు ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరంలో ఒక మీటింగ్ పెట్టలేదు. ఈ పోలవరం కంప్లీట్ చేయాలని ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఊరికనే ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఏం చేయలేదు. ఇవాళ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మళ్ళీ ఎట్లా ఓట్లు అడగడానికి వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు పోలవరం డ్యామ్ కట్టలేకపోయారు మీ గవర్నమెంట్? ఈ ఎమ్మెల్యేకి